Hi all, welcome back to my channel. In this video, I have a healthy dinner recipe. Normally, dinner 7:30 lopu finish aithe night time aakalu vestundi anukuntarandi. Ippudu choopinche ee dinner recipe tho aakali anipinchadu, chaala sepudu varaku mana stomach full ga anipistundi. Kabatti video watch cheyandi. Thank you. Hi all, welcome back to my channel. In this video, పెసరపప్పు అలాగే గోధుమ రవ్వతో చేసుకున్న కిచడీ రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఈ కిచడీ నేను 4th డే వ్లాగ్లో నైట్ డిన్నర్లో తీసుకున్నానండి. కాబట్టి ఈ వీడియో రెసిపీని షేర్ చేస్తున్నాను. ఇందులో కుక్కర్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర అలాగే పచ్చిశనగపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లిపాయల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో క్యారెట్ అలాగే టొమాటోని యాడ్ చేసుకుంటాము. ఇంకా మీకు నచ్చిన వెజ్జీస్ని యాడ్ చేసుకోవచ్చండి, లైక్ బీన్స్, క్యాప్సికమ్ అలాంటివి మీకు ఇష్టమైన వెజ్జీస్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే టొమాటో అలాగే క్యారెట్ మాత్రమే యాడ్ చేశాను. ఇంకా మీ దగ్గర ఉన్నట్లయితే పచ్చి బఠానీని కూడా యాడ్ చేసుకోవచ్చు. మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా కలుపుతూ ఒకసారి ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు అలాగే సాల్ట్ యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కొంచెం టొమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటాము. ఇంకా ఆ తర్వాత ఇందులో కారం యాడ్ చేసుకుంటాము. ఈ కారం పూర్తిగా ఆప్షనల్ అండి. పచ్చిమిర్చి ఎక్కువ వేసుకున్నట్లయితే కారం స్కిప్ చేసుకోవచ్చు. కొంచెం ఎక్కువ స్పైసీ తినే వాళ్ళైతే కారాన్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ చాలా తక్కువ యాడ్ చేసుకున్నాను. ఇంకా ఆ తర్వాత 15 మినిట్స్ ముందే సోక్ చేసి పెట్టుకున్న పెసరపప్పుని యాడ్ చేసుకుంటున్నాను. ఇది నేను 1 పర్సన్ కోసమే చేసుకుంటున్నానండి. దానికి తగ్గట్టు తక్కువ క్వాంటిటీలో తీసుకున్నాను. ఆ తర్వాత ఇది గోధుమ రవ్వ, తర్వాత గోధుమ రవ్వని యాడ్ చేసుకోవడమే. ఇది మన క్వాంటిటీని తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ పెసరపప్పు అలాగే గోధుమ రవ్వ కొంచెం ఫ్రై అయిన తర్వాత పెసరపప్పుకి డబుల్ క్వాంటిటీలో వాటర్ని యాడ్ చేసుకుంటాము. ఇంక లాస్ట్లో ఫైనల్గా కొంచెం గరం మసాలా అలాగే కరివేపాకు వేసుకొని కుక్కర్కి ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టేసుకొని 1 విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుంటాము. పెసరపప్పు ముందే నానబెట్టాం కాబట్టి కుక్ అవడానికి ఎక్కువ టైం పట్టదండి. 1 విజిల్లో మంచిగా కుక్ అయిపోతుంది. ఇంకా తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవడమేనండి. ఈ కిచడీ నైట్ టైంలో తీసుకున్నట్లయితే మనకి చాలాసేపటి వరకు స్టమక్ని ఫుల్గా ఉంచుతుంది. అలాగే పెసరపప్పు చాలా ప్రోటీన్ ఉంటుంది, మాంసకృతులు అధికంగా ఉంటాయి కాబట్టి ఇది చాలా హెల్దీ. ఇంకా దీన్ని అయితే నేను ఆనియన్స్ అలాగే లెమన్తో గార్నిష్ చేసుకున్నాను. కాబట్టి బరువు తగ్గాలి అనుకునేవారు నైట్ డిన్నర్లో దీన్ని తీసుకోవడం చాలా మంచిది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.